when a roller radama la 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 na na radama na 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 అంటే మైసూర్ రాజేస్ ఆఖరి వంశం అన్నమాట. ఓహో ఆ తాతలంతా ఏనుగులు ఎక్కారే, ఏనుగులు ఇక మేత బొక్కనే ఏనుగుల మేసిన నీ రోలర్ మెయింటైన్ చేస్తున్నాను పిచ్చిదానా. పద పద వెన్న రోలర్ రథా దేవాలయంలో గబ్బిలాయిలన్నమాట.
ఇంట్లో అన్ని అన్యాయాలు జరుగుతున్నాయి నాన్న. ఏమైందమ్మా? మా మర్ది ఆస్తిలో వాటా కోసం ఏవేవో ఎత్తులు వేస్తున్నాడు. ఈనవర్స్ కూడా పంపకం మీదనే ఉంది. అంతేనమ్మా, తల్లిదండ్రులు చూసేది పిల్లల పెంపకం, పిల్లలు చూసేది ఆస్తుల పంపకం. మా మర్ది చాపకింద నీరైతే ఈయన జేబులో తేల్లా కనిపిస్తున్నారు. భయపడే పసిపిల్లలు కాబట్టి ఇన్నాళ్ళు ఆగారు. ఇప్పుడు అడుగుతున్నారు. అడిగితే కాదంటానికి నువ్వెవరివయ్యా? పంచు పంచు ఆస్తుల్ని. నువ్వు కూడా పెద్దోడు చిన్నోడు చెప్పిందే కరెక్ట్ అంటున్నాను. చెప్పింది చేసి నీ పెద్దరికం కాపాడుకో. రే రంగా, నువ్వు వాళ్ళతో చేరి నన్ను వెన్నుపోటు పొడుస్తావురా? పెద్ద పెద్ద వాళ్ళకి తప్పట్లేదు వెన్నుపోట్లు, నువ్వెంత? ఇప్పుడు నువ్వు ఆస్తి పంచకపోతే రేపు నీ కొడుకుల మాటల పోట్లు, కోడళ్ల చేతి పోట్లు, కోర్టుల నోటీస్ పోట్లు, పోట్లు పోట్లు అన్ని పోట్లే. జాగ్రత్త రంగా, అందరూ ఒకటిగా కలిసినప్పుడు ఆస్తి పంపకాలు ఎందుకురా? అమ్మా, ఈ చేతి వేళ్లున్నాయి, ఇవి అన్నం కలుపుకోవడానికి, తినడానికి, కడుక్కోవడానికి కలిసి ఉంటాయి. తిన్నాక వేటికవే, నీకు నువ్వే నాకు నేనే అని మళ్ళీ మళ్ళీ దూరం అవుతాయి. నీ శరీరంలోని భాగాలే ఒకటిగా ఉండనప్పుడు నీ కడుపులో పుట్టిన బిడ్డలు మాత్రం ఒకటిగా ఎలా ఉంటారు? ఎందుకు ఉండాలి? ఎందుకురా అందరూ కలిసి ఆయన్ని చిత్రహింస చేస్తున్నారు? అమ్మా, చిన్న కొడల కొడవలాపేసి భోజనానికి రండి. ఏ విషయం తేలేదాకా? మేమెవరం భోజనాలు చెయ్యం. రండి. చూడండి, ఎందుకండి ఈ పట్టుదలలు? వాళ్ళు చెప్పినట్టు చెయ్యండి, హస్తి పని చెయ్యండి. పెళ్ళ మాటలు వినడానికి నేను నీ కొడుకులా చావటాను కానీ? వాళ్ళ మాట వినండి. మనకు పెళ్ళయ్యాక నేను అడిగి మొదటి కోరిక చివరి కోరిక ఇదేనండి. హస్తి పంచలేదన్న కోపంతో రేపు నేను చచ్చాక నాకు తల కొరువ పెట్టకపోతే అది ఎంత బాధ ఆలోచించండి. వాళ్ళు మనిషిని, నువ్వు మనసుని చంపుతున్నారు. వద్దు, నాకు ఈ దరిద్రం వద్దు వద్దు. అందరూ వినండి, నేను నా ఆస్తిని నా కొడుకులకి పంచుతున్నాను. నిజానికి నా ఆస్తిని మూడు భాగాలు చేయాలి. రెండు భాగాలు నా కొడుకులకి, ఒక భాగం నాకు, నా భార్యకి. పేపర్లు తెచ్చుకోండి, ఈ ఆస్తి మొత్తం పంచేస్తాను. కానీ ఒక్క విషయం, నా భాగం కూడా నా కొడుకులిద్దరికి దానం చేస్తున్నాను. ఎందుకో తెలుసా? వాళ్ళు ఆస్తి లేకపోతే బతకలేని చవటలు గనక. నాన్న, మీ భాగం పంచడానికి వీల్లేదు. అది నా ఇష్టం రా. ఆవేశంలో తొందరపడుతున్నా. బతికున్నంత కాలం బిడ్డలపై ఆధారపడి ఉండాలి. కాకి కెంగిలి విసురుతారు, కుక్క కన్నం పెడతారు, గాని ఆస్తి లేని తల్లిదండ్రులకు ఖాళీ కచ్చ కూడా వాసం చూపించరు. ఏ, ఇప్పుడు నీతులు చెప్తున్నావా? ఇందాక నాకు, ఇప్పుడు నా కొడుకులకి వెన్నుపోటు పొడుస్తున్నావా? రే, పంపకాలు పూర్తయ్యేదాకా నువ్వు లోపలికి వస్తే నన్ను చంపుకు తినంత ఒట్టు. పో బయటికి. పోతాను. కానీ నేనేం చెప్పాను? ఎందుకు చెప్పానో కాస్త ఆలోచించుకో.